వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మోహరించారు భారీగా పోలీసులు. ఇక ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. కాళోజీ యూనివర్సిటీ సీట్లలో జరిగిన కౌన్సిలింగ్ అవకతవకలపై విచారణ జరపాలని విజయవైఎం ఆందోళన చేపడుతుంది. ఇక వరంగల్ కేఎంసీ వద్ద ఈ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేఎంసీలోకి బీజేవైఎం బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లినట్లుగా తెలుస్తుంది. వీసీని సస్పెండ్ చేయాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారని చెప్పి నినాదాలు చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలంటూ బీజేవైఎం నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కేసీఎం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీగా మోహరించారు పోలీసులు. డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, వరంగల్ కేఎంసీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధా, తెలంగాణలో విద్యా వ్యవస్థ ను భక్త పట్టిస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ అంటూ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏబి ఇటు బీజేవైఎం ఆధ్వర్యంలో వరంగల్ ఇటు కాళోజీ యూనివర్సిటీ వద్ద ఆందోళన దిగారు. మొత్తం మీద ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో మాత్రం ఈ వరంగల్ కేఎంసీ కాళోజీ యూనివర్సిటీ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు మాత్రం చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఆందోళన చేస్తున్న బీజేపీ బీజేవైఎం నాయకులను ఇటు బీజేపీ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. కాళోజీ యూనివర్సిటీలో సీట్లలో జరిగిన కౌన్సిలింగ్ అవగతవకలపై విచారణ జరిపించాలని ప్రధానంగా బీజేవైఎం నాయకులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇటు మొదట ర్యాలీగా ఏదైతే మొలుగు రోడ్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తలు ఇటు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ముందు ఆందోళన చేశారు. ఆ తర్వాత గేట్లు మాత్రం గేట్స్ పెంచుకొని మాత్రం లోపలికి వెళ్లి ఆందోళన నిర్వహించారు. వీసీ ఛాంబర్ వద్ద సుమారు గంట సేపు కూడా ఆందోళన నిర్వహించారు. ప్రధానంగా వీసీని సస్పెండ్ చేయాలి అంటూ కూడా భారీ ఎత్తున ఇటు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి సీట్లను అన్యాయం చేశారని కూడా ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఇది కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారుల పైన ఇక్కడ ఉన్న వీసీ పైన కూడా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కూడా ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆందోళన కాస్త ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. వీసీ బయటికి రావాలి, వీసీ ఆ విద్యార్థులకు సమాధానం చెప్పాలి, లేకుంటే వీసీని సస్పెండ్ చేయాలని మాత్రం ప్రధానంగా బీజేపీ నాయకులు మాత్రం ఆందోళన నిర్వహించిన పరిస్థితి మాత్రం ఉంది సుధా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.